శివాజీ నారాయణరావు గారి 100వ జయంతి సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం దగ్గర కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టీఆర్ఎస్ నాయకులు. ఇక ఈ కార్యక్రమంలో చల్ల శ్రీనివాసరెడ్డి మరియు మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ షబ్బీర్ అహ్మద్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గంధవల్ల నరేందర్, ఎంపీటీసీ వేణుగోపాల్, బచ్చన్నపేట మండల టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎండీ జావీద్, బచ్చన్నపేట గ్రామ కోఆప్షన్ సభ్యులు కొత్తపల్లి కాశీపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాళోజీ నారాయణరావు గారి 100వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఆయన తెలుగు మన తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా ఆయనకు జ్ఞాపకార్థం తెలుగు తెలంగాణ భాష దినోత్సవం ఆయన పేరు మీద అని చెప్పేసి చేయించడం జరిగింది. ఆయన భాషలో కవిత్వంలో తెలంగాణ కోసం ఆయన పడ్డ శ్రమ ఎనలేనిది. ఆయన గుర్తించుకొని స్మరించుకోవటము మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన బచ్చన్నపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద కాళోజీ నారాయణరావు గారి 100వ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మన కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ కోసం ఎనలేని కవిత్వాలు, ఎనలేని సేవలు, కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉండి తెలంగాణలో వారంతా ఖుషిగా ఎనలేని కృషి చేయడం జరిగింది. ఈరోజు బంగారు తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందంటే కేవలం కాళోజీ గారి ఆశయాలతోని, అదేవిధంగా జయశంకర్ సార్ ఆశయాలతోని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ నిర్మాణం జరగడం జరుగుతుంది. కాబట్టి వారికి ఈ బచ్చన్నపేట టీఆర్ఎస్ పార్టీ ప్రక్షణ నివాళులర్పించడం జరుగుతుంది.